సామాజిక శాస్త్రంలో మరో ముఖ్యమైన అంశం సమాజంలో కనబడే వ్యవస్థలు. సాధారణంగా మకైవర్ అనే సామాజిక శాస్త్రవేత్త ఇతని ప్రకారం సమాజం అనేది అనేక వ్యవస్థల యొక్క అల్లిక, అల్లిక ద్వారా ఏర్పడిన ఒక గూడు అన్నాడు. ఒక సాలెగూడు లాంటిది అన్నాడు. అంటే సాలెగూడు ఏ విధంగా అనేక ధారాలతో ఒక అల్లిక మార్గంలో ఒక గూడులా ఏర్పడుతుందో, అలాగే సమాజము అనేది అనేక సంస్థల యొక్క అల్లిక అన్నాడు. అనేక సంస్థల యొక్క అల్లిక లేదా ఒక గూడు అన్నాడు, ఒక వెబ్ అన్నాడు. మరి ఎందుకన్నాడు అంటే ఒక సమాజంలో అనేక రకాల వ్యవస్థలు ఉంటాయి. సామాజిక నిర్మాణంలో, ఒక సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేవి ఈ సంస్థలు. సమాజం భవిష్యత్ తరాలలో కొనసాగడానికి, సమాజానికి కావలసిన ప్రకార్యాలు నిర్వహించడానికి, సమాజం కొనసాగడానికి కావలసిన అన్ని విధానాలను క్రియేట్ చేయడానికి ఇవి ఉపయోగపడడం జరుగుతుంది. అవే మనం ఏమంటున్నాం, సామాజిక సంస్థలు అంటున్నాం. మరి అలాంటి సామాజిక సంస్థలో మరొకటి మతం అవుతుంది. మతం, రిలీజియన్ అంటున్నాం. మరి ఏంటి ఈ మతం? ఈ మతం యొక్క విశేషాలు కనుక గమనిస్తే, సాధారణంగా ఈ మతం అనేది సమాజంలో రెండు రకాల ప్రభావాలను చూపించగలుగుతుంది. అంటే సమాజంపై పాజిటివ్ ఒపీనియన్ ఇవ్వగలుగుతుంది, సమాజానికి నెగిటివ్ ఒపీనియన్ కూడా క్రియేట్ చేయగలుగుతుంది. ఎలా గమనిస్తే, సమాజానికి పాజిటివ్స్ ఏంటి మతం వల్ల? మతం వల్ల సమాజంలో మనుషుల మధ్య ఐక్యత అనేది సృష్టించబడుతుంది, సాంస్కృతిక పరమైన సమైక్యత అనేది సృష్టించబడుతుంది, మనం అనే భావన ఏర్పడుతుంది. సమాజం కొనసాగడానికి, సమాజ నిర్మాణంలో, సమాజ వ్యవస్థ పటిష్టీకరణలో ఈ మతం కూడా పాత్ర వహిస్తుంది, గొప్ప పాత్ర పోషిస్తుంది. రెండవది నెగిటివ్ ఇంపాక్ట్ కనుక గమనిస్తే, మతం మితిమీరితే అది మతమౌఢ్యాన్ని కలిగి ఉంటుంది. దాన్ని మనం సింపుల్గా ఏమంటున్నాం, మత కల్లోలాలు అంటున్నాము. అక్కడ మత తత్వము అంటున్నాము, కమ్యూనలిజం అంటున్నాము, కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ అంటున్నాము, మత కల్లోలాలు అన్నాము, మత తత్వము అన్నాము. దీనికి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. క్రమంగా మతపరమైన తీవ్రవాదానికి ఇది ప్రేరేపించగలుగుతుంది. మతాల మధ్య చిచ్చును పెట్టగలుగుతుంది, సమాజాల మధ్య చిచ్చును పెట్టగలుగుతుంది. కాబట్టి మతం ఎంత ప్రయోజనకారో అంత విధ్వంసకారిగా ఉండడం జరుగుతుంది. అందుకే ఈ అన్ని అంశాలను పరిశీలించిన మరో ముఖ్యమైన వ్యక్తి మన కారల్ మార్క్స్ అన్నాం చూడండి. రైట్, కారల్ మార్క్స్ అంటున్నాం. ఈ కారల్ మార్క్స్ ఏమన్నాడు, రైట్, మతం అనేది సమాజానికి ఒక మత్తు వంటిది, మత్తు పదార్థం వంటిది, అంతేకాక ఇది ఒక దోహదకారిని చెప్పాను. అంటే మతం వల్ల ప్రయోజనం ఉంది, మతం వల్ల అప్రయోజనం కూడా ఉంది. అందుకే కారల్ మార్క్స్ ఈ విధంగా అన్నాడు, మతం సమాజానికి ఒక మత్తు వంటిది, మత్తు పదార్థం వంటిది, మరియు ఉపశమనకారిణి అన్నాడు. కొన్ని సమస్యలని పరిష్కరించగలుగుతుంది. అంటే ఇలా ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మికతనది ప్రభావితం చేయగలుగుతుంది, శాంతిని చేకూర్చగలుగుతుంది, శాంతపరచగలుగుతుంది, ఆవేశాన్ని తగ్గించగలుగుతుంది. కాబట్టి ఇక్కడ మతం అనేది సమాజానికి ఒక మత్తు వంటిది మరియు ఉపశమనకారిణి అని అన్నది ఎవరు అంటే కారల్ మార్క్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, కారల్ మార్క్స్ అంటున్నాడు. మరి ఇలాంటి మతం యొక్క ప్రయాణం ఎప్పటి నుండి ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది? మరి భారతీయ సమాజంలో ఈ మతం యొక్క ప్రారంభం ఎక్కడి నుండి కనబడుతుంది అంటే వేదాలను మనం గమనిస్తే క్లారిటీ వస్తుంది. సాధారణంగా హిందూ మతం మొత్తం ప్రపంచ మతాలలో అతి పురాతనమైన మతంగా, భారతీయ మతాలలో అది మొట్టమొదటి మతంగా మనం గమనించవచ్చు. అక్కడి నుండే ఈ సామాజికవేత్తల యొక్క ఆలోచన ధోరణి ప్రకారం ఈ వేదకాలం నుండే ఈ మతం యొక్క ప్రకార్యం, ఈ మతం యొక్క ప్రారంభం అనేది జరిగింది అనేది మనకు ఇప్పటి వరకు దొరుకుతున్న చారిత్రక ఆధారాలు, సామాజికవేత్తలు చెబుతున్న, సోషియాలజీ థింకర్స్ చెబుతున్న విషయం ఇది. మరి అలాంటి మతం ఏ విధంగా ప్రారంభమవుతుంది? సాధారణంగా మానవుడు ఆది మానవుడిగా జన్మించాడు. ఆంథ్రోపాలజీ శాస్త్రవేత్తల ప్రకారం
మానవుడు జంతు రూపం నుండి కాలక్రమంలో పరిణతి చెందాడు అంటే చింపాంజీ నుండి మానవుడు ఉద్భవించినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు కనబడుతున్నాయి మరి అలా మారే క్రమంలో అతడు మొదటగా ఆది మానవుడిగా మారాడు మరి ఆది మానవుడిగా మారినప్పుడు తన జీవనం కోసం తన సర్వైవ్ కోసం తాడు జీవించి ఉండడం కోసం ఏం చేసాడు ప్రకృతిలోని వనరులను ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు అంటే మొదటగా ఆది మానవునికి ప్రకృతితో అవినాభావ సంబంధం ఏర్పడింది మరి ఇలాంటి అవినాభావ సంబంధంలో భాగంగా ప్రకృతి నుండి అనేక అంశాలను పంచభూతాల నుండి అనేక అంశాలను ఇతడు అబ్జర్వ్ చేశాడు మరి ఇలాంటి అంశాలను అబ్జర్వ్ చేశాడు గమనిస్తే మెరుపులు మెరవడం ఉరుమడం వర్షం కురవడం మరణం ఉండడం జననాలు ఉండడం వంటి అంశాలను ప్రకృతిలో ఇతడు గమనించాడు మరి ఇవి ఎట్లా జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అంటే అలౌకిక శక్తులను నమ్మడం మొదలుపెట్టాడు ఈ అలౌకిక శక్తులను అతడు నాలుగు రూపాలలో వ్యక్తపరచడం జరిగింది అంటే ఈ అలౌకిక శక్తుల ద్వారానే ఈ అలౌకిక శక్తులను లొంగపరుచుకోవడం ద్వారానే ఈ అలౌకిక శక్తులతో అవినాభావ సంబంధం ఉండడం అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకోవడం మానవ జీవనం అనేది ప్రారంభమైంది వీటి యొక్క ప్రారంభమే కాలక్రమంలో అది ఒక మత పరిణామ పరిణతి అనేది చెందింది ఒక మతంగా మార్పు చెందడం జరిగింది అంటే ప్రకృతిలో జరిగే ఈ పంచభూతాల సాక్షిగా ప్రకృతిలో జరిగే ఈ అంశాలు అనేవి అలౌకిక శక్తుల ద్వారా కలుగుతున్నాయి అని మొదటగా నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ నమ్మకాన్ని అతడు నాలుగు రూపాలలో వ్యక్తపరచడం జరిగింది ఇదే మతం యొక్క ప్రారంభంగా మనం గమనించవచ్చు అంటే కాలక్రమంలో ఆదిమానవుడు ప్రకృతితో ఏర్పరచుకున్న అవినాభావ సంబంధంలో భాగంగా ఈ కనెక్టివిటీలో భాగంగా ఈ వర్షం జననం మరణం ఉరుములు మెరుపులు ఇలాంటి అంశాలన్నిటిని గమనించి ఇవి ఎలా జరుగుతున్నాయి అంటే అలౌకిక శక్తుల ద్వారా జరుగుతున్నాయి అని నమ్మి వాటిని అతడు నాలుగు రూపాలలో వ్యక్తపరచడం జరిగింది అందులో ఒకటిని గమనిస్తే మతం అంటున్నాం మతం రూపంలో కాలక్రమంలో వ్యక్తపరచుకుంటూ వచ్చాడు రిలీజియన్ అంటున్నాం ఇంద్రజాలము అంటున్నాము ఇంద్రజాలము అంటే మ్యాజిక్ అంటాం ఇది రెండు రకాలుగా ఉంటుంది మ్యాజిక్ లేదా ఇంద్రజాలం మంచికి ఉపయోగిస్తే వైట్ మ్యాజిక్ అవుతుంది తెల్లని లేదా శ్వేత ఇంద్రజాలము అంటాం ఈ ఇంద్రజాలాన్ని గనుక చెడుకు ఉపయోగిస్తే బ్లాక్ మ్యాజిక్ అవుతుంది నలుపు ఇంద్రజాలము అవుతుంది కాబట్టి ఇంద్రజాలం రెండో అంశంగా వ్యక్తపరచడం జరిగింది మూడో అంశాన్ని గనుక గమనిస్తే టోటెం వాదము అంటున్నాం నాలుగో అంశాన్ని గమనిస్తే టాబూలు అంటున్నాం టాబూలు అంటే నిషేధాలు అని అర్థం టాబూ అంటే నిషేధం అని అర్థం ఇలా అతడు నాలుగు రూపాలలో వ్యక్తపరచడానికి ప్రయత్నించడం జరిగింది అది ప్రయత్నంలో భాగంగా మొత్తంగా మనకి నాలుగు రూపాలు అనేవి వ్యక్తీకరించబడ్డాయి మరి ఇక్కడ గమనించాల్సింది సున్నితమైన భేదం ఉంటుంది దేనికి మతానికి మరియు ఇంద్రజాలానికి ఇవి రెండు చూస్తే ఒకే రకంగా కనబడ్డప్పటికీ అంతర్లీనంగా గమనిస్తే సున్నితమైన భేదాన్ని కలిగి ఉంటాయి ఒకటి ఏ విధంగా భక్తిభావంతో దగ్గరగా ఉండు లోబరుచుకునే విధానం తన వైపు తిప్పుకునే విధానం రెండు బలవంతంగా తన వైపు తిప్పుకునే విధానం అంటే ఈ అలౌకిక శక్తులని భక్తిభావంతో ఈ అలౌకిక శక్తులని పూజా కార్యక్రమాలు భక్తిభావంతో క్రమంగా తన వైపు తిప్పుకునే విధానం రెండు బలప్రయోగంగా తన వైపు తిప్పుకునే విధానం అట బలప్రయోగంగా తిప్పుకునే విధానాన్ని ఇంద్రజాలము అంటాం అట భక్తిభావంతో క్రమంగా తన వైపు లొంగ తీసుకునే విధానాన్ని మనం మతము అంటున్నాం చూడండి ఈ రెండు డిఫరెన్స్ అంటే బలప్రయోగము అవుతే ఇంద్రజాలం మ్యాజిక్ అవుతుంది ఎలాంటి బలప్రయోగం లేకుండా భక్తి శ్రద్ధలతో కాలక్రమంలో దానికి కనెక్టివిటీ ఏర్పాటు చేసుకుని క్రమంగా తన ఆధీనంలోకి తెచ్చుకోవడం అట అది మనం ఏమవుతుంది దీన్ని మనము మతానికి మరియు ఇంద్రజాలానికి మధ్య భేదంగా గమనించవచ్చు మరి మత ప్రకార్యాలు అంటే ఏంటి మతానికి ఉండే విధులు ఉంటాయి ప్రతి మతానికి విధులు ఉంటాయి సమాజంలో ఉన్న ప్రతి సంస్థకు విధులు ఉంటాయి సమాజంలో ఉన్న ప్రతి సంస్థ యొక్క
విధులతో పాటు మనం ఏమంటున్న నష్టాలు కూడా ఉంటాయి. ఇక్కడ మనం గమనించాలి. మరి అలాంటి మతానికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ప్రకటించబడతాయి, వాటిని ఏమంటాం, మత సంస్కారాలు అంటాం చూడండి, రిచువల్స్ అంటాం చూడండి. ఈ మత సంస్కారాలు అంటున్నాం అంటే మతం ప్రదర్శించే అంశాలు, మతం కలిగి ఉండే అంశాల యొక్క కలయిక. ప్రతి మతానికి నిర్దిష్టమైన సంస్కారాలు ఉంటాయి. ఒకసారి ఉదాహరణకి వేద మతం మనం హిందూ మతాన్ని గమనించండి. హిందూ మతంలో మనకి వ్యక్తి యొక్క జీవనాన్ని 100 సంవత్సరాలుగా గమనించి 4 ఆశ్రమ ధర్మాలను విభజించాను. ఈ 4 ఆశ్రమ ధర్మాలలో వ్యక్తి నియమించే, వ్యక్తి నిర్వహించే విధులు పేర్కొన్నాడు. యజ్ఞయాగాలు ఉంటున్నాయి. ఇట్లా మనకి మత సంస్కారాలు అనేవి స్పష్టంగా ఉంటాయి. ఉదాహరణకి మనం వివాహ వ్యవస్థ, హిందువులో వివాహ వ్యవస్థ తీసుకోండి, మనకు అందులో 10 సంస్కారాలు ఉంటాయి. ఒక మతానికి సంబంధించి, హిందూ మతానికి సంబంధించి వివాహ వ్యవస్థను పూర్తి చేయాలి అంటే 10 సందర్భాలు దాటవలసి వస్తుంది. అంటే 10 సందర్భాలని ఫుల్ఫిల్ చేయాల్సి, కండిషన్ ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ 10 కార్యక్రమాలు సింపుల్గా గమనిస్తే, ఈ 10 కార్యక్రమాల తంతు జరిగితేనే దాన్ని హిందూ సమాజంలో ఒక వివాహంగా గమనిస్తాం. ఇది ఒక సంస్కారం, మత సంస్కారాలు అంటాం. అంటే ఆచార సాంప్రదాయాలు సింపుల్గా గమనిస్తే ఒక మతం కలిగి ఉండే విధానాలు, ఒక మతం వ్యక్తపరిచే విధానాలు, ఒక మతం వ్యక్తపరిచే విధి విధానాలనే మనం ఏమంటాం, సంస్కారాలు అంటున్నాము. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనుకోండి, ఒక పద్ధతులు అనుకోండి, నియమ నిబంధనలు అనుకోండి, ఇది మనం దేన్ని ఏమంటాం, మత సంస్కారాలు అంటున్నాము. అట మరి ఆది మానవుని యొక్క అలౌకిక సంస్కారాలు నిర్వహించడానికి, అంటే ఇక్కడ క్లియర్గా చెప్పాను, అలౌకిక శక్తులని అంటే ఎన్ని రకాలుగా, 4 రకాలుగా 4 రూపాల్లో అతడు వ్యక్తపరిచాడు. మరి ఈ 4 రూపాలలో వ్యక్తపరిచున్నాడు, వీటిని నిర్వహించడానికి 4 రకాల వ్యక్తులు ఆ కాలంలో ఉండేది. ఏమన్నాను, మతాన్ని నిర్వహించడానికి ఏ వ్యక్తి ఉంటున్నాడు గమనిస్తే, మతాన్ని నిర్వహించడానికి వ్యక్తిని ఆటవిక మాంత్రికుడు అంటాం, ఇతన్నే షామాన్ అంటాం. షామాన్ అంటే ఆది మానవుడు తన అలౌకిక శక్తులని వ్యక్తపరచడానికి ఉపయోగించే మార్గాలు 4. అందులో మొదటి మార్గమైన, అందులో రూపాలు లేదా మార్గాలు ఏమవుతుంది, మార్గాలు లేదా రూపాలు ఏంటన్నా, ఎన్ని రూపాలలో ప్రదర్శిస్తున్నాడు, ఎన్ని విధాలు అతను వ్యక్తపరుస్తున్నాడు అంటే 4 విధాలు. అందులో మొదటి విధానం ఏమంటున్నాము, మతము అంటాం. ఈ మతం అనే ఒక విధానాన్ని, ఒక రూపాన్ని నిర్వహించడానికి ఉపయోగపడే వ్యక్తిని మనము ఆటవిక మాంత్రికుడు అంటాం, షామాన్ అంటున్నాము. 2వది ఇంద్రజాలము అంటున్నాం. మరి ఇంద్రజాలం అనే రూపాన్ని వ్యక్తపరచడానికి, ఇంద్రజాలం అనే రూపాన్ని నిర్వహించడానికి ఉపయోగపడే వ్యక్తిని ఏమంటాం, ఇంద్రజాలికుడు అంటున్నాం, మెజీషియన్ అంటున్నాం, ఇంద్రజాలికుడు అంటున్నాం. 3వది టోటెం వాదము అన్నాం. ఈ టోటెం వాదము అంటే అసాధారణ శక్తులు కలిగిన వ్యక్తి, టోటెం వాదము అవుతుంది. అంటే సమూహంలోనే ఉంటాడు, అందులో ఒక వ్యక్తికి అసాధారణ శక్తులు ఉన్నట్టుగా మిగిలిన సమూహం నమ్మడం జరుగుతుంది. అతని ద్వారా ఈ విధి కార్యక్రమాలు అనేవి నిర్వహించబడతాయి. అంటే 3వ రూపం యొక్క విధి విధానాలు, నిర్ణయాలు మొత్తం అతడే తీసుకుంటాడు, అతని ద్వారానే అవి నిర్వహించబడతాయి. నెక్స్ట్ గమనిస్తే టాబూలు అంటాం, నిషేధాలు అన్నాము. దీనికి పురోహితుడు ఉన్నాడు. ఇలా 4 రూపాలను వ్యక్తపరచడానికి, 4 రూపాలను నిర్వహించడానికి 4 రకాల వ్యక్తులను అనే వాళ్ళు నియమించుకున్నాడు, ఉండేవారు. ఇది మనకి ప్రాచీన సాంప్రదాయంలో ఉన్న మతం, ఆ మతం యొక్క పుట్టుక, మతం యొక్క ఆవిర్భావానికి సంబంధించి, మతం యొక్క ఆవిర్భావానికి సంబంధించి. అందులో మనం మొదటి విధి రూపాన్ని తీసుకోండి, మతం అంటున్నాం. అసలు మరి మతం అంటే ఏంటి, సామాజిక శాస్త్రవేత్తలు చూపించిన నిర్వచనాలు ఏంటి, మతం అంటే ఏంటి, అసలు మతాన్ని ఏ విధంగా నిర్వచించారు, అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు అనేక రకాల ప్రయత్నించారు, అనేక సమాజాలను వాళ్ళు చదవడం జరిగింది, అనేక సమాజాలను వాళ్ళు పరిశీలించడం జరిగింది, పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చారు. అలా నిర్ణయానికి వచ్చిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎమైలి డర్ఫ్ హైమ్ అన్నాం చూడండి. సామాజిక నిర్మితి అనే చూడండి, సామాజిక నిర్మితి అనే పదంలో ఇతడు గడబడతాడు హెర్బర్ట్ స్పెన్సర్తో పాటుగా. ఎమైలి డర్ఫ్ హైమ్, ఈ ఎమైలి డర్ఫ్ హైమ్ ఈ డెమై ఎమైలి డర్ఫ్ హైమ్ ఏం చేస్తున్నాడు,
ఏకీకృతమైన నమ్మకాల సమూహము అంటున్నాడు. మతం అంటే ఎమైలి డర్ఫ్ హైమ్ ప్రకారం ఏకీకృత నమ్మకాల సమూహం, ఏకీకృత నమ్మకాల సమూహము అంటాం. నమ్మకాలని సమూహంగా పాటించడం అంటాం. ఒకే రకమైన విధానాలు అను ఒక మతానికి ఒకే రకమైన విధానాలు ఉంటాయి. వాటన్నిటినీ ఆ నమ్మకాలని సమూహంగా ఆ మతానికి సంబంధించిన వ్యక్తులు నిర్వహించడం జరుగుతుంది, పాటించడం జరుగుతుంది. ఉదాహరణకి హిందువులు గమనించండి, 96.6 కోట్లు అన్నాం 2011 ప్రకారం. ఈ 96.6 కోట్ల జనాభా ఏం చేస్తారు, ఆ హిందూ మతానికి సంబంధించిన సంస్కారాలని, హిందూ మతానికి సంబంధించిన విధి విధానాలని అనుసరిస్తారు. ఒకే రకంగా కనబడుతుంది మనకి. కాబట్టి ఏమంటున్నా, ఏకీకృత నమ్మకాలని సమూహంగా పాటించడాన్ని మతం అన్నాడు ఎమైలి డర్ఫ్ హైమ్ అంటున్నాడు. నెక్స్ట్ గమనిస్తే రెండో వ్యక్తి ఆగ్ బర్న్ అనే సామాజిక శాస్త్రవేత్త. ఈ ఆగ్ బర్న్ అనే సామాజిక శాస్త్రవేత్త ఏమంటాడు, ప్రకృతిలో గల అతీత శక్తుల పట్ల, ప్రకృతిలో గల అతీత శక్తుల పట్ల మనుషులు ఉమ్మడిగా చూపే వైఖరి అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును, ఈ ప్రకృతిలో మనం గమనిస్తున్నాం పంచభూతాలు అంటున్నాం, ఇవి అతీత శక్తులే. ఇవి వర్షాన్ని సృష్టిస్తున్నాయి, జలాన్ని సృష్టిస్తున్నాయి, వేడిని సృష్టిస్తున్నాయి, ఫలాలను సృష్టిస్తున్నాయి. ఇలా అన్ని రకాల ఒక సమాజం కొనసాగడానికి కావలసిన, సమాజంలో జీవజాలం మనుగడ సాగించడానికి కావలసిన అన్ని రకాల వస్తువులను అవి సృష్టిస్తున్నాయి. కాబట్టి అవి అతీంద్ర శక్తులే. మరి ఇలాంటి అతీంద్ర శక్తుల పట్ల మానవుడు ఉమ్మడిగా చూపే వైఖరి, మానవుడు ఉమ్మడిగా చూపే వైఖరి. ఒక్కొక్క సమూహం ఒక్కొక్క వైఖరిని చూపిస్తుంది. ఇప్పుడు హిందూ సమూహం ఒక రకమైన వైఖరిని చూపిస్తుంది. ఉదాహరణకు గమనించండి, హిందూ మతంలో గమనిస్తే రావి చెట్టును పూజించడం, వేప చెట్టును పూజించడం, మర్రి చెట్టును పూజించడం, నాగవృక్షాన్ని పూజించడం, ఇలా ఒక్కొక్క వృక్షాన్ని పూజిస్తాం. చూడండి, సింబాలిక్గా మనం దైవానికి సింబాలిక్గా పూజిస్తాం. జంతువులను కూడా పూజిస్తాం, జీవులను కూడా పూజిస్తాం. పాముల రూపంలో గమనించండి, ఎద్దుల రూపంలో గమనించండి. ఇప్పటికీ మనకు శివాలయాలలో కనబడుతుంది నందీశ్వరుడుగా రూపంగా గమనిస్తున్నాం, నందీశ్వరుడు అంటున్నాము. పాము నాగదేవత రూపంలో కొనసాగుతున్నాము. దానికి ప్రత్యేకమైన ఒక ఆచారమే, సాంప్రదాయం ఉంది. నాగుల పంచమి, నాగుల చవితి రోజు చూస్తాం. చూడండి, పాలు పోయడం, పుట్టకు పాలు పోయే సాంప్రదాయం ఇప్పటికీ కనబడుతూనే ఉంది. వివిధ రూపాలలో నాగదేవతా రూపాలలో దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఆదిశేషువు విష్ణువు యొక్క వాహనంగా పిలువబడుతుంది. ఎలుకను పూజిస్తాము, కుక్కను పూజిస్తాము, సమాజంలో ఉండే జీవులను పూజిస్తాము, పర్యావరణం యొక్క అడవుల్లో ఉండే జీవులను పూజిస్తున్నాము, పులిని పూజిస్తాము, సమ్మక్క సారక్క రూపంలో జింకను పూజిస్తాము. సమ్మక్క సారక్క రూపంలో పులిని మరి జింకను పూజిస్తున్నాము. ఇట్లా దాన్ని మనం అంటున్నాం. చూడండి, అంటే ప్రకృతిలోని అతీత శక్తుల పట్ల మానవుడు ఉమ్మడిగా చూపే వైఖరినే మతం అన్నాడు ఆగ్ బర్న్. మూడో వ్యక్తిని కనుక గమనిస్తే మెకైవర్ అండ్ ఫేస్. మెకైవర్ అండ్ ఫేస్ ఏమంటున్నాడు, మనిషి మనిషి మనిషికి మధ్య, అట మనిషికి సమాజంలోని శక్తుల మధ్య, శక్తుల మధ్య సంబంధం. క్లియర్? ఫస్ట్ మనిషి మనిషికి మధ్య టోటం వాదం అన్నాం. చూడండి, మనుషులలో ఒక మనిషికి అతీత శక్తులు ఉన్నాయని వాళ్ళు నమ్ముతాం. అంటే మనిషి మనిషికి మధ్య, మనిషికి ఏమవుతుంది, ప్రకృతికి మధ్య సంబంధం. కరెక్ట్. ప్రకృతికి మానవుడు ఏ విధంగా అవినాభావ సంబంధం, మానవుడు మానవునితో ఉన్న అవినాభావ సంబంధం. అంటే మనుషులలో అతీత శక్తులు ఉన్న వ్యక్తులు గురువులుగా పూజించబడ్డారు, పురోహితులుగా పూజించ. చూడండి, అక్కడ 4 రూపాలను వ్యక్తపరచడానికి 4 రకాల వ్యక్తులు ఉన్నారు. అటవీ మాంత్రికుడు ఉన్నాడు, ఇంద్రజాలికుడు ఉన్నాడు, అట్లా 4 రకాల వ్యక్తులు ఉన్నారు. చూడండి, అంటే మనిషి మనిషికి మధ్య, మనిషి మనిషి మనిషికి మధ్య, మనిషి ప్రకృతికి మధ్య ఉండే సంబంధాన్ని మతం అన్నాడు ఎవరు, మెకైవర్ అండ్ ఫేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్ల్ మార్క్స్ ఏమంటున్నాడు, మతం అనేది సమాజానికి మత్తు పదార్థం వంటిది, మరి ఉపశమన కారిని కూడా. అది గొడవలు సృష్టించగలుగుతుంది, సమాజాన్ని ఐక్యపరచగలుగుతుంది. ఇప్పుడు చూడండి, హిందూ సమాజం పట్ల ఎవరైనా అవహేళన చేస్తే అప్పుడు ఏం చేస్తారు, హిందూ సమాజం ఏకతాటి మీదికి వస్తుంది. చూడండి,
ఇస్లాం సమాజాన్ని ఎవరైనా ఏమంటే ఇస్లాం సమాజం ఏకతాటి మీదకి వస్తుంది చూడండి. బౌద్ధ సమాజాన్ని ఎవరన్నా బౌద్ధ సమాజం ఏకతాటి మీదకి వస్తుంది. అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని సంఘటనల్లో వాళ్ళని సమైక్యపరచగలుగుతుంది. కొన్ని కొన్ని చాలా సందర్భాల్లో వాళ్ళని సమైక్యంగా ఉంచగలుగుతుంది. సమైక్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించేది మతమే. అలాంటి మతం మత వైరుధ్యాన్ని సృష్టిస్తుంది, మతతత్వాన్ని సృష్టిస్తుంది. అందుకే ఉపశమనకారిణి అన్నాడు. ఒక మత్తు పదార్థం లాంటిది అని పట్టుకుంటే వదలదు, అది చనిపోయేదాకా పట్టుకుంటే వదలదు, అంతటి స్థాయిలో ఉంది. అలాంటి క్రమంలోనే మతపరమైన టెర్రరిజానికి, టెర్రర్ వాదానికి అది కారణమవుతుంది. ఈ విషయాన్ని కార్ల్ మార్క్స్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్, కార్ల్ మార్క్స్ ప్రకారం మతం అనేది సమాజానికి మత్తు పదార్థం వంటిది, ఉపశమనకారిణి అంటున్నాడు. ఇలా వివిధ రకాల సామాజిక శాస్త్రవేత్తలు తమదైన విధానాలని, నిర్వచనాలని మతానికి ఇవ్వడం జరిగింది. మతానికి ఇవ్వడం జరిగింది. మరి అలాంటి మత పరిణామం ఏం జరిగింది? మత ఆవిర్భావం చూసాం. మరి అలా ఆవిర్భవించిన మతం ఏ విధంగా పరిణతి చెందింది? ప్రస్తుత సమాజంలో మతం ఏ రూపంలో కొనసాగుతుంది? ఏ రూపంలో కొనసాగుతుంది? మనం గమనిస్తే ఏకదేవత ఆరాధన రూపంలో కొనసాగుతుంది. ఏకదేవత ఆరాధన రూపంలో కొనసాగుతుంది. ఇక్కడ ఏకదేవత ఆరాధన అంటే మనం లోతుగా గమనిస్తే అర్థమవుతుంది. అంటే ప్రపంచం మొత్తం ఒకే దేవుణ్ణి పూజిస్తున్నారా? అట్లా కాదు. ఒక్కొక్క సమాజానికి, ఒక్కొక్క సమూహానికి, ఒక మానవ సమూహానికి ఒక్కొక్క మతమే ఉంటుంది, ఒక్కొక్క దైవమే ఉంటుంది. ఆ దైవానికి వివిధ రూపాలు ఉండవచ్చు, పక్కన పడేయండి. ఇప్పుడు ఇస్లాం మతానికి ఎవరు? అల్లా ఉన్నాడు, అంతే. ఏకరూప ఆరాధన, ఏకదేవత ఆరాధన. క్రైస్తవులకి జీసస్ క్రైస్ట్ ఉన్నాడు, ఏకదేవత ఆరాధన. జొరాస్ట్రియులకు ఒక దేవుడు ఉన్నాడు, ఏకదేవత ఆరాధన. పారశీలకు ఒక దేవుడు ఉన్నాడు, ఏకదేవత ఆరాధన. జైనులకు వర్ధమానుడు ఉన్నాడు, ఏకదేవత ఆరాధన. బౌద్ధులకు ఒకే దేవుడు ఉన్నాడు, బౌద్ధ ఆరాధన, గౌతమ బుద్ధుడు. ఇట్లా ఎక్కువగా మనకి ఇప్పుడు ఏకదేవత ఆరాధన కనబడుతుంది. కానీ హిందూ మతంలో మనకు బహుదేవత ఆరాధన కనబడుతుంది. బహుదేవతల ఆరాధన కనబడడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిణామం ఏం జరిగింది? ఆనాడు ప్రకృతిలోని అలౌకిక శక్తులు, అతీంద శక్తుల పట్ల తన తత్వాన్ని మానవుడు నాలుగు రూపాలలో వ్యక్తపరిచాడు. అలా ఈ మతానికి ఫౌండేషన్ అనేది ఏర్పడింది. మరి అలాంటి మతం ఏ విధంగా పరిణతి చెందుకుంటూ ఈరోజు ఏకదేవత ఆరాధన రూపాన్ని సంతరించుకుంది? ఆ విషయాన్ని గమనించండి. మతం మొదటగా మనం గమనించండి, మతం యొక్క మొదటగా ఆత్మలను పూజించడం మొదలుపెట్టింది. ఇలాంటి క్రమంలోనే మనకు పితృదేవత ఆరాధన సృష్టించబడింది. ఒక బలమైన వాదం సృష్టించబడింది. ఇప్పటికీ ఎప్పటికీ మనం తెలంగాణ సమాజంలో గమనిస్తే పితరమాస అంటాం, పెద్దల అమావాస్య అంటున్నాము. ఈ పెద్దల అమావాస్య అనడానికి కారణం ఏంటి? ఈ రూపంలోనే ఆత్మలను పూజించే విధానంతోనే ప్రారంభమవుతుంది. ఆత్మలకి మన సమాజంలో, హిందూ సమాజంలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఒకప్పుడు ఈజిప్టును గమనించండి, ఈజిప్టులోని పిరుములను గమనించండి, మీకు ఈ విధానం కనబడుతుంది, ఈ వాదం కనబడుతుంది. కాబట్టి మొదటగా మత పరిణామ క్రమంలో ఆత్మలను పూజించే విధానం, ఆత్మల ఆరాధన వచ్చింది. తర్వాత ప్రకృతి ఆరాధన వచ్చింది. ప్రకృతిలో ఉన్న చెట్టు చేమ మరియు జీవజాలాన్ని పూజించడం, ఒక ఎలుకను పూజించడం, ఒక పామును పూజించడం, ఒక సింహాన్ని పూజించడం, ఒక పులిని పూజించడం, ఒక జింకను పూజించడం, ఒక లేడిని పూజించడం, ఒక నెమలిని పూజించడం, ఇలా మనం ప్రకృతిలోని జీవజాలాన్ని, ప్రకృతిలోని నదులను కూడా పూజిస్తున్నాము. కాబట్టి నెక్స్ట్ ప్రకృతి ఆరాధన, ఆత్మ ఆరాధన, ప్రకృతి ఆరాధన, పితృదేవత ఆరాధన అన్నాము, బహుదేవత ఆరాధన, ఏకదేవత ఆరాధన, ఇలా ఒక్కొక్కటిగా పరిణామం చెందుకుంటూ వచ్చింది. ఇప్పుడు అన్నీ కలిసి సమాజంలో కనబడతాయి, ఇవన్నీ సమాజంలో ఇప్పుడు కనబడతాయి చూడండి. అంటే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ కొత్త రూపాలు సంతరించుకుంటూ వచ్చి ఈనాడు ఎక్కువగా మనకు ఏకదేవత ఆరాధన ఉంటాయి. అంటే మిగిలే లేవని కాదు, అవి కూడా సమాజంలో ఇప్పటికీ ఉన్నాయి. ఆత్మను పూజించే సాంప్రదాయం ఇప్పటికీ చాలా సమాజాలలో కనబడుతుంది. ఆత్మలను పూజించే సాంప్రదాయం ఇప్పటికీ చాలా సమాజాలలో కనబడుతుంది. పితృదేవత ఆరాధన, హిందూ సమాజం అంటేనే పితృదేవత ఆరాధన కనబడుతుంది. ప్రకృతి ఆరాధన, సృష్టిలో ఎక్కడ చూసినా ప్రకృతి ఆరాధన కనబడుతుంది. ఎక్కడా చూసినా సూర్యుని భగవానిగా పూజించడం ప్రకృతి ఆరాధనే.
గంగాదేవిని గంగా నది రూపంలో, కృష్ణా పుష్కరాల రూపంలో, గోదావరి పుష్కరాల రూపంలో, గంగా పుష్కరాల రూపంలో, ఇలా నీటిని కూడా దైవంగా భావిస్తూ వస్తాము, పవిత్ర స్థానాలను ఆచరిస్తాము. ఘాట్ పవిత్ర స్థానం ఆచరించే ప్రదేశాలుగా మనం పిలుస్తాం. ఇట్లా మనకు ఆ మతం అనేది క్రమక్రమంగా అది ఏకదేవత ఆరాధన అనే ఒక నూతన రూపాన్ని సంతరించుకుంది. ఇలా మతం అనేది వివిధ రూపాలతో నేటి సమాజంలో అది కలిసి ఉంది. అత్యధికంగా గమనిస్తే ప్రస్తుత సమాజం, ఆధునిక సమాజం ఏకదేవత ఆరాధన ధోరణిని అనుసరిస్తుంది. ఇది ఇంపార్టెంట్. మరి అలాంటి మతానికి సంబంధించి ఎలాంటి మౌలిక అంశాలు ఉంటాయి? వాట్ ఈజ్ ది ఫండమెంటల్ క్యారెక్టర్స్? ఎవ్రీ రిలీజియన్ హ్యావ్ ఎ ఫండమెంటల్ క్యారెక్టర్స్ అంటారు. ప్రతి సమాజంలో ఉన్న మతం అనే ఒక సామాజిక సంస్థ మరి ఎలాంటి మౌలిక లక్షణాలను కలబడుతుంది, మౌలిక లక్షణాలను కలిగి ఉంటుంది? సామాజిక శాస్త్రవేత్తలు ప్రపంచ సమాజాలను పరిశీలించారు. ఎక్కడా చూసినా మతం ఉంది. ఎక్కడా చూసినా ప్రతి సమాజానికి, సమాజంలో ఉన్న మనుషుల సమూహం ఒక విధానాన్ని, ఒక మత ఆచార విధానాన్ని అనుసరిస్తున్నారు. వీటన్నిటిని పరిశీలించిన సామాజిక శాస్త్రవేత్తలు కొన్ని లక్షణాలను ప్రతిపాదించారు. ఉదాహరణకి ఎమైలీ డెర్క్ హైమ్ అంటున్నాము, మకైవర్ అంటున్నాము, ఫేజ్ అంటున్నాము, ఆగ్బర్న్ అంటున్నాము. ఇలాంటి సామాజిక శాస్త్రవేత్తలు ప్రతి మతానికి కొన్ని మౌలిక లక్షణాలను ప్రతిపాదించడం జరిగింది. మరి ఏంటి ఆ మౌలిక లక్షణాలు, ఫండమెంటల్ క్యారెక్టర్స్ అంటున్నాము. సో వాట్ ఈజ్ ది ఫీచర్స్, వాట్ ఈజ్ ది క్యారెక్టర్స్? ద ఫస్ట్ క్యారెక్టర్ కనుక గమనిస్తే అతీత శక్తులపై ఉండడం క్లియర్. అతీంద్ర శక్తులు అంటున్నాం. నమ్మకం ఎప్పటికీ ఎలాగైనా ఉంటున్నాం. అతీంద్ర శక్తులు మనకు కనబడని అదృశ్య శక్తుల మీద నమ్మకం ఉంటూనే ఉంది. అది నేటి సమాజంలో అత్యంత బలంగా కనబడుతుంది. చూడండి,